హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు శిల్పారామం వచ్చామన్నమాట. మేము మా పెద్దమ్మ ఊరు నుంచి రావడం వల్ల మా పెద్దమ్మకి చూపెట్టడం కోసం శిల్పారామం వచ్చినాం అన్నమాట. సో ఈరోజు వీడియోలో చూపిస్తాను, చూడండి. హోమ్ డెకరేషన్కి సూపర్ ఉంటాయి కాక. పమ్మదులతో హోమ్ డెకరేషన్కి చాలా బాగుంటాయి. అక్క తాబేలు చూడు, బాగున్నాయి కదా? ఇంట్లో మస్తు ఉంటాయి కదా, చాలా బాగుంటాయి. ఎంత బాగున్నాయి, చూసినవన్నీ తీసుకోవాలనిపిస్తుంది. అమ్మ ప్లేట్స్ ఏమైనా తీసుకుంటావా, బౌల్స్ ఏమైనా? సరే, బాబు మమ్మల్ని కలిపి తీయాలి అక్కడ. టోటల్ కాటన్ కదా, క్లాత్ ఎలా ఉందో అక్క. ఈ డ్రెస్ చూడు, ఈ డ్రెస్ ఏంటి, కాటన్ అది ఏంటి? ఎలాగను సెట్ మొత్తం పూసలు దండలు కదా. ఆగు నాన్న, ఆగు. అక్క హ్యాండ్ బ్యాగ్స్ బ్లాక్ బాగున్నాయి కదా, బ్లాక్ మనం ఏది పెట్టినా మంచిగా చెప్తాం కదా. తర్వాత సెట్ కదా, సెట్స్ ఒక సెట్ ఎంత? డైలీ యూస్ కి బాగా యూస్ అవుతాయి ఇవి. ఇవి అక్క అక్క క్యారేజ్ బ్యాగ్స్ చూడు, చాలా
ఇది 200 అంట, అది చూడు, ఇది 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 300. బాగుంది కదా, అందుకే అటు నుంచి వచ్చినప్పుడు ఏమొచ్చు అడాలే. 250. ఇది పెద్ద ఫోటో కోసం బాబుది బర్త్డేకి తీసి అలాంటి నేమింగ్ బోర్డు లక్క కొట్టించుకుంటా. ఏంటి సెట్స్ చూడక, సెట్ ఎంత బాగున్నాయి సెట్స్ కదా. అమ్మా అమ్మా బాబు వర్షం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉన్నాయక్క, తీయాలంటే కొనాలన్న చాలా. ఇది చాలే మీరు ఇచ్చేసింది. ఫోటో దిద్దాం అక్కడ. ఇది విలేజ్ మ్యూజియం. అప్పట్లో ఏం చేసేవారు, ఏంటి ఎలా తయారు చేస్తారు అని. సేమ్ రియల్ మన్స్ లెక్క ఉన్నాయి కదా. వడ్రంగి పని ఎలా చేస్తారు, కొండపల్లి బొమ్మల తయారీ. కలంకారీ అద్దకం కళ అక్క, బట్టలు ఏమైనా ఉంటే ఇవ్వచ్చు కదా ఇస్త్రీ చేసుకొని. స్నేహిత వారి ఇల్లు అంటే బట్టలు అవి నేయడమా. ఎల్లా
ఇంకా తెచ్చుకో అదొమ్మ చూడరా జడేయించుకో ఇక్కడ తలా వస్తుంది చెక్క బొమ్మల తయారీ విధానం లోహ కార్మికుల గృహం విలేజ్ బస బజార్ గ్రామంలో సంత తీసుకుంటా ఎన్ని కిలో తీసుకుంటా బుట్ట బొమ్మ తయారీ గిరిజన జీవన శైలి నువ్వే పిచ్చవా వంట చేస్తుందబ్బా నువ్వు ఎందుకు చేస్తున్నావు చీరలు కూడా వాళ్ళకేనా నీకు కావాలేంటి అవేంటి అక్క ఇవి అవే తాడా నవ్వరియా దాన్ని అంటారా పని చేస్తున్నాడు ఇది టోటల్ విలేజ్ మ్యూజియం అన్నమాట
నువ్వే ఏది తెలిసా అవి తింటాం.